టాలీవుడ్ని ఏలిన స్టార్ హీరోయిన్స్లో అనుష్క శెట్టి ఒకరు. అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో తన బెస్ట్ ఇవ్వటానికి చాలా ట్రై చేస్తుంది. అందుకే ఒకప్పుడు ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు అనుష్క కాల్షీట్స్ కోసం వెయిట్ చేసేవారు. సినిమాలో తన పాత్ర పర్ఫెక్టుగా రావటం కోసం ఎలాంటి ప్రయోగాలు చేయటానికైనా సిద్ధపడే అనుష్క సై జీరో అనే సినిమా కోసం బాగా వెయిట్ గెయిన్ అయింది. ఆ సినిమా రిజల్టు పక్కన పెడితే అప్పుడు పెరిగిన బరువే ఇప్పుడు అనుష్కకు పెద్ద ఇబ్బందిగా మారింది. అసలే హైట్గా ఉంటోంది. ఇక కొంచెం బబ్లీగా ఉండటంతో అనుష్క పక్కన హీరోస్ పెద్దగా కనిపించకపోవటంతో హీరోయిన్గా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక కొత్త హీరోయిన్లు రావటంతో అనుష్కకు పెద్దగా ఛాన్స్లే రావటం లేదు. అయినా సరే అనుష్కకి ఫ్యాన్స్ బేస్ మాత్రం తగ్గలేదు. ఫ్యాన్స్ అందరూ స్వీటీ అని ముద్దుగా పిలుస్తారు ఈ ముద్దుగుమ్మను. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనుష్క అసలు పేరు స్వీటీనే. మరి ఆమెకు పేరు మార్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా? మొదట అనుష్క పేరు చూసి షాకయ్యి నవ్వుకున్న హీరో ఎవరు? స్వీటీ పేరు మార్చటంలో ఏ సింగర్ హెల్ప్ చేసింది? ఇందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో గతేడాది తెలుగు ఆడియన్స్ని పలకరించింది స్వీటీ. అనుష్కను ఆమె ఫ్యాన్సే కాదు, స్టార్ డైరెక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్సు హీరోసు హీరోయిన్సు సైతం స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే స్వీటీ అనేది అనుష్క ముద్దు పేరు అని అందరూ అనుకుంటారు. కాని అనుష్క అసలు పేరే స్వీటీ అని చాలామందికి తెలియదు. ఇక తన పేరును మార్చటం వెనుకున్న స్టోరీని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క. స్వీటీనే తన ఒరిజినల్ నేమని, చిన్నప్పుడు తన పేరెంట్స్ పెట్టిన పేరు స్వీటీనే అని చెప్పింది అనుష్క. అయితే తనను ఆ పేరుతో చాలామంది ఎగదాలిగా పిలిచేవారట. అంతేకాకుండా స్వీటీని ఆ పేరేంటి అంటూ ఆటపట్టించేవారట. దీంతో ఎందుకు నాకు ఇలాంటి పేరు పెట్టారు అని తెగ ఫీలైపోయిందట స్వీటీ. అంతేకాకుండా తన పేరు పెట్టి ఎవరు పిలిచినా చాలా ఎంబారసింగ్గా అన్కంఫర్టబుల్గా ఫీలయ్యేదట స్వీటీ. తన ఇంటర్ పూర్తయ్యే వరకు తన పేరంటే తనకు చిరాకొచ్చేదట. ముఖ్యంగా ఆమెను స్వీటీ అని సెటేరికల్గా పిలవటంతో కాలేజీకి వెళ్లటానికి కూడా చాలా ఇబ్బంది పడేదట ఈ క్రేజీ భామ. దీంతో తన పేరును మార్చుకోవాలని చాలాసార్లు ట్రై చేసిందట స్వీటీ. కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా పేరు మాత్రం మార్చటానికి కుదరలేదు. కాని సినిమాల్లోకి వచ్చాక అనుకోకుండా తనకు పేరు మార్చుకునే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది అనుష్క. టాలీవుడ్లో స్వీటీ ఫస్ట్ మూవీ సూపర్ సినిమా. ఈ మూవీకి ఆడిషన్స్కి వచ్చినప్పుడు స్వీటీ అనే పేరును చూసి అక్కడికి వచ్చిన వారు చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక హీరో నాగార్జున, డైరెక్షన్ పూరి జగన్నాథ్ అయితే స్వీటీనా అని మొదట నవ్వుకొని ఆ తర్వాత ఆశ్చర్యంగా చూశారు అనుష్క వైపు. ఇక అప్పుడే నాగార్జున అండ్ పూరి సినిమాల్లో ఈ పేరు సెట్టు కాదు, పేరు మార్చుకో అని సలహా ఇచ్చారు స్వీటీకి. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెబితే తన పేరును తానే పెట్టుకునే అవకాశం అదృష్టం ఎవరికీ రాదు. నీకు వచ్చింది, ఇది గొప్ప అదృష్టం. మంచి పేరును సెలెక్ట్ చేసుకుని కొత్త పేరు పెట్టుకో అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంకరేజ్ చేశారట స్వీటీని. దీంతో సడన్గా అనుష్క శెట్టి అనే పేరు తట్టడంతో అదే పేరు పెట్టుకుంది స్వీటీ. మరో 2-3 నెలల్లో మరో మంచి పేరు పెట్టుకుందాంలే అని అనుకుందట స్వీటీ. కాని అనుష్క అనే పేరే బాగా సెట్ కావటంతో పాటు అవకాశాలు కూడా మంచిగా రావటంతో అదే పేరును కంటిన్యూ చేసేసిందట అనుష్క. అసలు అనుష్క అంటే స్టార్ అనే అర్థం వస్తుందట. అయితే ఆ పేరు పెట్టుకునే టైంలో ఆ పేరుకు అర్థం తెలియకపోయినా మంచి పేరునే పెట్టుకున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుష్క. అయితే అనుష్కకు ఆ పేరుని నాగార్జున పెట్టారని, అనుష్క అనే సింగర్ పేరు బాగుందని, ఆమె పేరుని స్వీటీకి పెట్టారని ఓ రూమర్ కూడా ఉంది. ఇకపోతే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో గ్లామర్ రోల్స్, అందాల ఆరబతకు ఓకే చెప్పిన స్వీటీ ఆ తర్వాత నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ని చేయటం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే అరుంధతి మూవీతో లేడీ ఓరియంటెడ్ మూవీ చేసి హిట్ కొట్టిందో అప్పటినుంచి అనుష్కకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెరిగిపోయారు. ఇక ఆ తర్వాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి సినిమాల్లో యాక్ట్ చేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. పాత్రల కోసం ప్రయోగాలు చేసే స్వీటీ సై జీరో మూవీ కోసం చాలా బరువు పెరిగింది. సినిమా యూనిట్ మొత్తం సీజీలో వెయిట్ని యాడ్ చేద్దాం అని చెప్పినా అనుష్క మాత్రం దానికి ఒప్పుకోకుండా వెయిట్ గెయిన్. దీంతో ఇప్పుడు అనుష్క పాత ఫిజిక్ మొత్తం కోల్పోయింది. మళ్లీ సన్నబడి మునుపటిలా మారటం కోసం చాలా ట్రై చేసింది కానీ అదీ కుదరలేదు. దీంతో
అనుష్క తన ఫిజిక్ వల్ల కూడా వచ్చిన అవకాశాలను కోల్పోయింది. అందుకే అనుష్క ఫ్యాన్స్ అందరూ ఆ ఒక్క పని చేసి ఉండకపోతే నీ కెరియర్ వేరే లెవెల్లో ఉండేది అని కామెంట్స్ పెడుతుంటారు. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే సినిమాలో నటిస్తుంది అనుష్క. దీంతోపాటు మలయాళంలో ఓ సినిమా చేస్తుంది అనుష్క.